కేంద్రం ఇస్తున్న 1880 రూపాయలకి నయా పైసా ఎక్కువ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తలేడు అన్నాడు దుబ్బాక ఎలక్షన్ కంటే ముందు 100 150 ఎక్కువ ఇస్తా అన్నాడు బాదాప్త ఇస్తా కేసీఆర్ మాట ఇస్తున్నాడు ఇప్పుడే వింటిరి మీరంతా ఇలా 100 150 ఇచ్చుడు కాదు 1880 కూడా 9% తరుగు తీస్తున్నారు 9 కిలోల తరుగు తీస్తున్నారు మళ్ళా మొత్తం కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం గాని సన్న బియ్యం గాని ఏ వడ్లైనా సరే కేంద్రం పెట్టిన మద్దతు ధరకే ప్రొక్యూర్మెంట్ అవుతున్నది దాంట్లో కూడా పాలసీకి విరుద్ధంగా 9% 10% ఇవాల మళ్ళా తరుగు తీస్తున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మక్క రైతులందర్ని కూడా పోల్ట్రీ ఫామ్లకు అమ్మేసిండు కేంద్రం ఎంఎస్పి పెట్టినాక కూడా ఆ ధరకు కాకుండా వాళ్ళని గాలికి వదిలేసిండు వాళ్ళు బయట 900 రూపాయలకు అమ్మాల్సి వచ్చింది రైస్ మిల్లింగ్ అసోసియేషన్ కి వరి రైతుల్ని మొత్తం అమ్మేసిండు వాళ్ళ ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారు 9% 10% తరుగు తీసుడు పోయినసారి అదే ఇబ్బంది ఈసారి కూడా మళ్ళా రైతుల్ని నానా హింస పెడుతున్నాడు అమ్మేసిండండి రైస్ మిల్లింగ్ అసోసియేషన్ వాళ్ళు ఈ 10% తరుగు తీసుకుంటా మళ్ళా తూకం ప్రతి జాగల వేబ్రిజ్లల గడబడే వీళ్ళకి ఇంతన బుద్ధి ఉండాలి మీ సెక్రటరీయే దొంగ మన జిల్లాకు సంబంధించిన స్టేట్ రైస్ మిల్లింగ్ రైస్ మిల్లర్ అసోసియేషన్ సెక్రటరీ దొంగతనం బయటపడి దొంగ దొరికిండు 25,000 రూపాయల పెనాల్టీ పడ్డది దొంగల్ని ప్రముఖమైన స్థానం సెక్రటరీగా పెట్టుకున్న అసోసియేషన్ రైస్ మిల్లర్ అసోసియేషన్ హింసించడమే కాదు రైతులని నాశనం చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం ఏ పంట రైతుల్ని కాపాడుతున్నావయ్యా నువ్వు సోయా ఆయిల్ బయట మార్కెట్లో ధర ఎక్కువనది కాబట్టి సోయా ఆయిల్ అమ్మేసుకుంటున్నావు పసుపు రైతుల్ని నాశనం చేస్తావు ధర ఇప్పిస్తామరా నాయన లెటర్ రాయమంటే అది చేత కాదు ప్రపోజల్ పెట్టనీకే చేత కాదు కేంద్రం ఇస్తున్న ఎంఎస్పి ధర మీద ఇస్తున్న మక్కల్ని కొనుగోలు కేంద్రాలు పెట్టవు ఏమైనా అంటే కొట్టే కొనే పరిస్థితి లేదంటావు వరి నువ్వు సన్న రకం ఏమంటావు దిగుబడి తగ్గుతుంది రోగాలు వచ్చి నష్టపోతారు నష్టపరిహారం ఇయ్యవు ఇలా రేటు కూడా ఇస్తలేవు అది జనగామని అనుకుంటా మాట్లాడుకుంటా 100 150 ఎక్కిస్తా ఇచ్చుకుంటా అన్నాడు ఏం నిజమే ఇస్తున్నావా నేను నిన్ను మనసారా కోరుకుంటున్నా తెలంగాణలో ఉన్న యావత్ రైతాంగం తరఫున కోరుకుంటున్నా బండ కట్టుకొని బయట దొంగిసావు దయచేసి ఇంకా 3 ఏళ్ళు నువ్వేదే ఇదే పద్ధతిగా నడిపించినావంటే రైతాంగం నాశనం అయిపోతుంది ఏమన్నంటే కమెంట్ల మీద పసుపు పోడని అంటారు అది అనేటోళ్ళ 10 మందిలో 8 మంది ముస్లింలు వాళ్ళు ఏమన్నా పొలంలో అడుగు పెట్టింది లేదు పసుపు పండించింది లేదు వాళ్ళు బీజేపీ జెండా కట్టింది లేదు ఓటు వేసింది లేదు దేశంలో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనుకుంటా లక్షల ఇండ్లు కోట్ల ఇండ్లు ముస్లిం మహిళలకు కట్టిస్తా ఉంటే వాళ్ళకి ఎన్నడూ లేని రిజర్వేషన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి తీసుకొచ్చి పెడితే 3 ఏళ్ళు అవుతున్నది ఇప్పటికీ ఈ రాష్ట్రంలో పెట్టని ముఖ్యమంత్రి పసుపుకి ఏ వ్యవస్థ బాగుంటుందో అర్థం చేపించి కేంద్ర మంత్రులు రైతుల్ని పిలిపించుకొని వాళ్ళ ఇబ్బందులు విని రానున్న అగ్రికల్చర్ పాలసీ వాళ్ళకి ఐడియా ఉన్నది కాబట్టి దానికి తగ్గట్టుగా బోర్డు ఇచ్చిండ్రు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి టైస్ ఇచ్చిండ్రు పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రైవేట్ పెట్టుబడి ఆకర్షించడానికి క్లస్టర్స్ ఇచ్చిండ్రు రానున్న వ్యవసాయ విధానం ఏ రకంగా ఉండబోతుందో దానికి అనుగుణంగా మనకు ఒక సిస్టమ్ డెవలప్ చేసి ఇచ్చింది చెప్పింది కదా కేసీఆర్ ఇప్పుడే వినిపిస్తే కదా ఎందుకు దానికి ముచ్చట ఎందుకు ఇవాళ 7వ తారీఖు 2 రోజులు అవుతాయి బీజేపీ గెలుస్తుంది టీఆర్ఎస్ సెకండ్ వస్తుంది కాంగ్రెస్కి డిపాజిట్ రాదు అన్ని వ్యవస్థలని నాశనం చేస్తుండయా
తెలంగాణలో కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ చేసి నిర్వీర్యం చేసి అందరూ కూడా 1000 రూపాయలు 2000 రూపాయల పెన్షన్ల కాడికి డిపెండెన్స్ ఆడికి దిగజారిపోవాలా అన్నది కేసీఆర్ ఆలోచన. దానికోసం మళ్ళా ఆయన కొడుకుని గెలిపియాలా పార్టీని గెలిపియాలా అన్న ఇది ఒక నియంతల ఆలోచన చేసే విధానం. ఇది అందరిని తొక్కిపెట్టాలా నాశనం చేయాలా. నార్త్ కొరియాలో చేస్తారు కదా, నార్త్ కొరియా పరిస్థితి కానీ ఇక్కడ భారతదేశంలో నడవదు.